హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. బూత్లు వచ్చేసి 9,230 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చేసి 8,500 రూపాయలు. మంచిర్యాలలో 9,400 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చేసి 8,600 రూపాయలు. సిద్దిపేటలో 9,900 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చేసి 8,900 రూపాయలు. వికారాబాద్లో 9,200 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చేసి 8,500 రూపాయలు. రంగారెడ్డిలో 9,300 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చేసి 8,600 రూపాయలు. నగర్ కర్నూలులో 9,100 గరిష్టం, కనిష్టం వచ్చేసి 8,500 రూపాయలు. గద్వాలలో వచ్చేసి 9,200 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చేసి 8,800 రూపాయలు. ఆసిఫాబాద్లో వచ్చేసి 9,200 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చేసి 8,900 రూపాయలు. జమ్మికుంటలో వచ్చి 9,200 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చేసి 8,600 రూపాయలు. ఖమ్మంలో 9,130 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చేసి 8,700 రూపాయలు. హైదరాబాద్లో వచ్చేసి 9,700 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చేసి 8,600 రూపాయలు. వరంగల్లో 9,300 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చేసి 8,700 రూపాయలు. సంగారెడ్డిలో 9,230 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చేసి 8,700 రూపాయలు ధర నమోదు కావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, రానున్న రోజుల్లో ప్రతి క్వింటా ధరలు 12,000 నుంచి 13,000 రూపాయల వరకు చేరే అవకాశం ఉన్నట్లు వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారంతో పోల్చితే ఈ వారం కోస్తా ధరలు అయితే పెరగడం అయితే జరిగింది. సో ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియడం జరుగుతుంది. ఇక వీడియో లైక్ చేయండి, ఆంధ్రప్రదేశ్ ధరలు మరో వీడియోలో తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. జై హింద్.